హైదరాబాద్ లో కీచక పోలీస్ అధికారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శేఖర్ అనే ఏసీబీ సీఐ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలంటూ వనస్థలిపురం ఏసీపీని ఆశ్రయించింది. మునగనూరులో నివసించే మహిళకు ఫ్యామిలీ ఫ్రెండ్గా శేఖర్ పరిచయమయ్యాడు. నగరంలోని ఓ పీఎస్లో పనిచేస్తున్నట్టుగా వారికి తెలిపాడు. ఈ క్రమంలో ఆ మహిళ శేఖర్ మధ్య ఆర్థిక లావాదేవీలు ప్రారంభమయ్యాయి. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా వేధింపులు మొదలుపెట్టాడని బాధిత మహిళ తెలిపింది. తెలియకుండా లావాదేవీలు మా మధ్య జరిగినాయి. దాన్ని ఆసరాగా తీసుకుని శేఖర్ అనే ఆయన నన్ను బర్త్లేని టైంలో అరెస్ట్ చేయడం, ఇబ్బంది పెట్టడం, నన్ను చంపేస్తానడం, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, చాలా రకాలుగా హింసించాడు. అదే ఆధారంగా తీసుకుని ఎంటీ చెక్కుల మీద, పాన్ పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నారు. ఈ విషయం నా భర్తకు చెప్పినా, వాళ్ళ భార్యకి చెప్పినా నన్ను ఏదో ఒక ఫాల్స్ కేసులో ఇరికిచ్చాడు, లాకప్ డిప్ చేస్తానని సెక్స్ అరేంజ్మెంట్ చేస్తున్నాడు. ఒకసారి నా భర్త లేని టైంలో రావడం, గోండాలందరినీ తీసుకురావడం, ఇబ్బంది పెట్టడం, చంపేస్తానని ఇలా నానా రకాలుగా చెప్పలేని పదాలతో బూతులాడి నన్ను అనేక రకాలుగా మానసికంగా హింసిస్తున్నాడు. నేను ఆంధ్రాకి వెళ్ళాను, పిల్లల్ని హాలిడేస్ వచ్చే టైంలో కూడా ఫోన్ ట్రాప్ చేసి, లొకేషన్ ట్రాప్ చేసి ఎక్కడున్నావు అని అడిగి కానిస్టేబుల్ ఏపీకి కానిస్టేబుల్ పంపించి చాలా రకాలుగా, అంటే ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఎక్కడ పిలిస్తే అక్కడికి రావాలని, ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ తీయాలని, ఇంకా నా ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని, 14 డేస్ జైల్లో వేస్తానని నానా రకాలుగా చేస్తున్నాడు అండి. వాళ్ళకి వాళ్ళ తోడల్లుడు రాజేష్ కూడా సహకారం చేసి ఇద్దరు నన్ను హెరాస్మెంట్ చేస్తున్నారు. తట్టుకోలేక నేను నా భర్తకు చెప్పి నేను రాత్రి అయ్యప్ప నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. ఇప్పుడు ఏసీబీ గారు కూడా ఇవ్వడానికి వచ్చా, డీజీపీ గారిని కూడా ఇస్తాను. మీరే న్యాయం